నేను మీ మల్లిక బాగున్నాను కదండి నేను కూడా బాగున్నాను సో ఇవాళైతే చూస్తున్నాం కదండి ఏంటి అంటే కంప్యూటర్ వర్క్ కస్టమైజ్డ్ బ్లౌజెస్ అంటే ఇప్పుడు అందరూ కంప్యూటర్ వర్క్ ఏదో చేయించుకుంటారు నేను కూడా ఈ వర్క్ వచ్చిన కొత్తలో ఒక రెండు బ్లౌజెస్ చేసుకున్నాను అది కూడా అయిపోయింది చెప్పాలంటే సో మళ్ళీ ఈ మధ్యన ఒక మేడం వల్ల మళ్ళీ చేయించుకోవాల్సి వచ్చింది అంటే ఆ మేడం గుర్తు చేశారనమాట నేను కూడా చేస్తున్నాను అని చెప్పి అందుకని చేయించుకున్నాను సో ప్రస్తుతానికి చేతిలో అయితే ఒక రెండు ఉన్నాయండి కంప్లీట్ అయిపోయినాయి సో అవైతే మీకు చూపిద్దాం అనే ఉద్దేశంతో ఈ బ్లాగ్ అయితే ప్లాన్ చేశాను సో కాకపోతే ఏంటి అంటే అండి మగం వర్క్ చేయించుకోవాలనుకోండి చాలా రేట్ అండి కదా మగం వర్క్ కొద్దిగా అసలు స్టార్టింగే 800-900,000 ఇంకా వెళ్తా ఉంటుంది మరి మగం వర్క్ జ్యువెలరీ వెళ్ళకుండా ఇలా కంప్యూటర్ వర్క్ చేయించుకుంటానండి మీకు చక్కగా అండర్ బడ్జెట్ చక్కగా మంచి రేట్స్కి బాగా కూడా హ్యాపీగా చేయించుకొని ఎంజాయ్ చేయొచ్చు సో మరి మీకు యూస్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ బ్లాగ్ అయితే ప్లాన్ చేశాను మరి లేట్ లేకుండా వీడియో చూసేద్దామా సో ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ కనిపిస్తుందండి నేను మళ్ళీ ఒకసారి క్లోజప్లో వీడియో తీసి తప్పకుండా యాడ్ చేస్తాను సో ఇదైతే ఫస్ట్ నేను ఆమెని ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నాను క్లాత్ సరిపోలేదని చెప్పి ఇందే లెంగ్త్ వచ్చింది అంటే ఇక్కడ వరకు వస్తుందేమో చూడాలి సో చూడండి చక్కగా హ్యాండ్స్ కూడా బాగా ఎక్కువే వేశారు అలాగే వెనకాలు కూడా ఎక్కువే వేశారండి అలాగే చూడండి దీన్ని కచ్ వర్క్ అంటారండి చాలా నైస్గా చేశారు వర్క్ అయితే చాలా నైస్గా చేశారండి అంటే చాలా డీసెంట్గా డెలికేట్గా ఉండేలాగైతే వర్క్ చేశారు నాకైతే బాగా నచ్చింది సో చూడండి ఇదైతే ఫ్రంట్ అన్నమాట ఫ్రంట్ సో ఇదన్నమాట చూడండి డార్క్ పింక్ కలర్ అలాగే రాయల్ బ్లూ కలర్ థ్రెడ్స్ అయితే వాడారు అలాగే చూడండి చిన్న చిన్న స్టోన్స్ అయితే పెట్టారండి భలే అట్రాక్టివ్గా ఉంది కదా కలర్స్ కూడా ఆ బ్యాక్గ్రౌండ్ మీద బాగా హైలైట్ అయినాయి కదండి అలాగే చెప్పాను కదండి వర్క్ అయితే చాలా నైస్గా ఉంది ఇప్పుడు మీరు చూసేదంతా బ్యాక్ నెక్ పార్ట్ బాగా వెడల్పుగానే బాగా వేశారు కదా నాకైతే బాగా నచ్చిందండి చెప్పాను కదండి డీటెయిల్స్ అన్నీ ఎండింగ్లో ఇస్తాను తప్పకుండా అయితే మీకు నచ్చితే చేయించుకోండి ఇదైతే హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చక్కగా బాగా దగ్గరగానే వేశారు బాగా హైలైట్ చేశారు చూస్తున్నారు కదా చక్కగా బాగా వేశారండి ఇలా ఒక రెండు మూడు బ్లౌజులు ఇలా మల్టీపర్పస్కి కనుక రెడీ చేసేసుకుంటే మనమైతే డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ మీదకి హ్యాపీగా వేసేసుకోవచ్చు ఇదైతే ఫ్రంట్ పార్ట్ ఓకేనండి ఓకే నెక్స్ట్ ఇది ఇదైతే అసలు హైలైట్ అండి క్యాక్ అంతే మీరే చూడండి బాగుంది కదా చాలా అండి భలే అంటే ఈ థ్రెడ్స్ అయితే ఇంకా నేను దగ్గరుండి మేడం ఇదైనా ఇదైనా ఇట్లా అడిగితే నేను సెలెక్ట్ చేసుకుని వేయించుకున్న కలర్స్ అనమాట అంటే ఈ మేడం ఏంటంటే నా స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ అందుకే ఇంకా ఇంట్రెస్ట్తో మరి వాళ్ళ పిల్లలకి చదువు చెప్తాం కదండి మేమంటే చాలా అభిమానం ఉంటుంది సో కాబట్టి ఆవిడ పాపం దగ్గరుండి చక్కగా అడిగి అడిగి ఇదైనా మేడం అదైనా మేడం అని అడిగి చాలా అభిమానంతో పుట్టారు సో కాబట్టి అదనమాట సో చూడండి ఇది డార్క్ కలర్ కదా ఈ డార్క్ కలర్కి లెమనెల్లో థ్రెడ్స్ యూజ్ చేశారు నెక్స్ట్ స్కై బ్లూ కలర్ థ్రెడ్స్ యూజ్ చేశారు మధ్యలో ఇంకా నేను మిర్రర్స్ అడిగాను అందుకని చెప్పి మిర్రర్స్ కూడా వేశారు చక్కగా చేయి చూడండి ఇది అయితే ఎల్బో హ్యాండ్ వచ్చింది అంటే ఇక్కడ వరకు వచ్చేస్తుంది హ్యాండ్ కూడా బాగా హైలైట్ చేశారు చూడండి కదా నెక్స్ట్ ఇది ఇలా అన్నమాట ఓకే నెక్స్ట్ ఉంది ఫ్రంట్ ఫ్రంట్ నెక్ ఇలా బాగుంది కదండి అంటే నేను ఈ బ్లౌజ్లు అయితేనండి పర్టికులర్ ఈ సారీకి అని అయితే చేయించుకోలేదు ఒక అంటే మల్టీ పర్పస్గా వాడుకుందాము అనే ఉద్దేశంతో చేయించుకున్నాను ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది డార్క్ కలర్ కదా ఇది లైట్ కలర్ చూడండి ఇలా లైట్ కలర్ సారీస్ మీద పర్టికులర్లీ ఎల్లో గడప పసుపు ఉంటుంది కదా లేకపోతే లెవెన్ ఎల్లో ఉంటుంది కదా ఇలాంటి సారీస్ మీద అలాగే ఇటు ఇక్కడ బ్లూ ఉంది బ్లూ స్కై బ్లూ సారీస్ మీద
లేకపోతే డార్క్ ఆరెంజ్ ఉంటుంది కదా, ఆరెంజ్ కలర్ సారీస్ మీద ఇలా మ్యాచ్ అవుతుంది. మల్టీపర్పస్ కి చాలా సారీస్ మీద వాడుకోవచ్చు కదా. సో అలానే చేయించుకున్నాం. దీన్ని కూడా అంతే ఉంది. ఇప్పుడు చూడండి, ఈ రెండు వైట్ కాంట్రాస్ట్ కదా, వైట్ కాంట్రాస్ట్ కదా. సో ఇలా ఇదేమో లైట్ కలర్ సారీస్ మీదకి, ఇదేమో డార్క్ కలర్ సారీస్ మీదకి వేసుకుందాము అని ఉద్దేశంతో అయితే చేయించుకున్నాను. మరి నేను ఇలా అయితే ఈసారి ప్లాన్ చేశాను. కాకపోతే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి, ఈ డిజైన్సే కాకుండా నేను ఇంకొన్ని డిజైన్స్ మీకు వీడియో క్లిప్స్ అయితే లాస్ట్లో వీడియో ఎండింగ్లో అయితే పెడతాను. ఒకసారి చూడండి, నచ్చితే కనుక స్క్రీన్ మీద నేను మీకు ఒక నంబర్ కూడా ఇస్తానండి. ఆ నంబర్ని కాల్ చేస్తే చక్కగా మీరు కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. అంటే మీకు కావాల్సిన కలర్స్, మీకు కావాల్సినట్టుగా, మీకు కావాల్సిన విధంగా చక్కగా చేయించుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఇంకా ఈ కలర్ అయితే చూడండి, అసలు చక్కగా ఎల్లో అలాగే స్కై బ్లూ రెండు వాడారు. అలాగే నేను చెప్పాను కదండి అద్దాలు వేయమని అడిగాను, అందుకే మిర్రర్స్ వేశారు. భలే ఉందండి, అసలు చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ బ్లౌజ్ని. అయితే ఎప్పుడెప్పుడు వేసేసుకుందామా, ఎట్లాంటి సారీస్ మీదకి వేసుకుందామా అని పనిమాల బీరో అంత తెరిచి అన్నీ సెలెక్ట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇంకా అకేషన్స్ వస్తే వేసేసుకోవడం అన్నమాట. చాలా బాగుంది కదండి, భలే హైలైట్ అయినాయి. అంటే కలర్స్ బాగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇది హ్యాండ్ పార్ట్, ఇందాక మీరు చూసింది నెక్ పార్ట్, ఇది మొత్తం అన్నమాట. చెప్పాను కదండి బాగా ఎల్బో వరకు హ్యాండ్ పెట్టించుకున్నాను. అలాగే నెక్స్ట్ ఇదైతే ఫ్రంట్ పార్ట్ అన్నమాట. బాగుంది కదండి. కూడా మీకు తెలిసిందేనండి, ఆయన కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా కనుక స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా, అలాగే నెక్స్ట్ ట్యూషన్స్ కావాలన్నా, థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నేనైతే రెండు కండక్ట్ చేస్తున్నాను స్పోకెన్. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ దిస్ నంబర్. ఈ నంబర్ కాంటాక్ట్ చేస్తే నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇక్కడతో అయితే ఈ బ్లాగ్ ఎండ్ అయిపోయింది. మరి ఈ బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే తప్పకుండా మీ వాట్సాప్ గ్రూప్లోకి షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే, ఫస్ట్ టైం చేసినట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ కూడా యాక్టివేట్ చేస్తే నా వీడియోస్ అయితే ఫస్ట్ మీరే చూసేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ మాలిక సైనింగ్ ఆఫ్. బాయ్, టేక్ కేర్, స్టే సేఫ్, స్టే హెల్దీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు చూడండి, డార్క్ రోజ్ కలర్ మీద ఎల్లో థ్రెడ్స్ వాడారు, అలాగే చిన్న చిన్న స్టోన్స్ వాడారు. ఇది ఒక చిన్న పిల్లల బ్లౌజ్ అండి. భలే అంటే ఎంత నచ్చిందంటే నాకు చాలా బాగా నచ్చింది. బాగా దగ్గర దగ్గరగా గ్రాండ్గా వేశారండి పిల్లలకి. ఇది వేసుకొని పిల్లలు కనుక ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవుతే భలే అట్రాక్టివ్గా ఉంటారు కదండి. ముఖ్యంగా ఈ మేడం దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మనం ఇచ్చిన క్లాత్కి తగిన థ్రెడ్స్ అడుగుతారు మనల్ని, ఇదైనా ఇదైనా అని. మనకు నచ్చింది అయితే చక్కగా వేయించుకోవచ్చు అన్నమాట. ఇది హ్యాండ్ పార్ట్. నెక్స్ట్ చూడండి, వైలెట్ కలర్. ఈ వైలెట్ మీద ఈ గ్రీన్ భలేగా హైలైట్ అయింది కదా. అంటే ఏదైనా అండి, థ్రెడ్స్ ఆపోజిట్ కలర్లో వేస్తే, కాంట్రాస్ట్లో వేస్తే మీకు ఆ వర్క్ చేయించుకున్న వర్క్ ఎంత దూరం నుంచి కూడా చాలా బాగా కనపడుతుంది అన్నమాట. బాగా వెడల్పుగా వేశారు కదా, మంచి కలర్స్ కూడా యూస్ చేశారు. లెమన్ ఎల్లో, ఐ మీన్ ఎల్లో, అలాగే నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కూడా వాడారు. మొత్తం ఇది ఓన్లీ, ఇంకా వేరే ఏం వాడలేదు, ఓన్లీ థ్రెడ్ వర్క్ మాత్రం చేశారు ఈ డిజైన్కి అయితే. ఇదంతా నెక్ బాగా గ్రాండ్గా ఉంది కదా, చక్కగా ఉందండి. అలాగే ఇదైతే ఫ్రంట్ నెక్ అన్నమాట. నెక్స్ట్ ఇవి హ్యాండ్స్ అండి. అంటే చీరలోనే ఆ బ్లౌజ్కి ఆ హ్యాండ్కి అలా ఎల్లో స్ట్రిప్ లాగా ఇచ్చాడు, దాని మీద వీళ్ళు వర్క్ చేశారనమాట. నెక్స్ట్ చూడండి, ఇది చాలా సింపుల్గా ఉంది. సింపుల్గా ఉన్నా చాలా క్యూట్గా నీట్గా ఉంది కదా. దగ్గర నుంచి చూడండి, చిన్న చిన్న మిర్రర్స్ అయితే పెట్టారు. అంటే సింపుల్గా, అంటే మరీ కాస్ట్లీగా లేకుండా ఉండే శారీస్కి అయితే మనం ఇలా చేయించుకోవచ్చు. మరి వైలెట్కి ఎల్లో అండ్ రెడ్ కాంట్రాస్ట్ వాడారు. బాగుంది కదా, సింపుల్గా. అంటే ఇంకా బాగా తక్కువ మనీలో అయితే మనకి అయిపోతుంది ఇలాంటి వర్క్స్ అయితే. సో ఇదంతా నెక్. అలాగే ఆ నెక్ మరి సింపుల్గా వేశారని చెప్పి అక్కడక్కడ ఇలా బుటీస్ లాగా వేశారనమాట. మిర్రర్ మిర్రర్ పైన కొద్దిగా చిన్న డిజైన్ అనమాట. ఇలా మొత్తం అంతా బ్యాక్ని కవర్ చేశారు. ఇది ఫ్రంట్ పార్ట్, అంటే మెయిన్ ఫ్రంట్ నెక్ పార్ట్. అలాగే దీనికి హైలైట్ ఏంటి అంటేనండి, చేతులండి. చేతులకు మాత్రం ఫుల్గా అసలు ఎక్కడ గ్యాప్ అనేది లేదు చూడండి,
చాలా అంటే చాలా గ్రాండ్గా ఉందండి. కనుక మీకు బాగా కనపడాలి, చేతులు బాగా హైలైట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇలాంటి డిజైన్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది చూడండి, రెండు చేతులకి అలా గ్రాండ్గా వచ్చిందనమాట. నెక్స్ట్ చూడండి, నాకు ఈ డిజైన్ అయితే భలేగా నచ్చిందండి. చూడండి ఎంత డీసెంట్గా ఎంత క్లాస్గా ఉందో అంతా గోల్చుకుంటే. కాకపోతే ఈ డిజైన్ నా ఫీలింగ్ అయితే చూసినప్పుడు ఏమనిపించిందంటే, ఇలా ఆ కలర్ కాకుండా బ్లౌజు బ్లాక్ కలర్ కానీ ఏదన్నా ఇంకా డార్క్ కలర్స్ ఉంటాయి కదా, అలాంటి డార్క్ కలర్స్ మీద అయితే ఈ వైట్ భలేగా హైలైట్ అయ్యేది కదా, ఏమంటారు? అది కూడా ఇది ప్యూర్ థ్రెడ్ వర్క్ అండి. సో కాస్ట్ కూడా మరీ అంత ఎక్కువేం పడదు. కావాలనుకుంటే మనం కనుక స్టోన్స్ కానీ ఇంకేమైనా బీడ్స్ కానీ ఇలాంటివి వాడదలుచుకుంటే అడిగితే వాళ్ళు పెడతారు, కాకపోతే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అది మనం భరించే దాన్ని బట్టి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి. ఇక్కడ నేను మీకు ఒక నంబర్ ఇస్తున్నాను స్క్రీన్ మీద, ఆ స్క్రీన్ మీద కనపడే ఆ నంబర్కి కనుక కాల్ చేస్తే మీకైతే రిప్లై వస్తుంది. మీకు నచ్చిన విధంగా మీరైతే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది చూడండి, ఎల్లో కలర్ మీద చక్కగా బ్లూ వేశారు, కాంట్రాస్ట్ కలర్ కదా, చాలా బాగా హైలైట్ అయింది. మరి ఈ వీడియోనైతే ఇక్కడితో ముగించేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.